నమో భగవతే వాసుదేవాయ వ్యాస భగవాను రచించిన శ్రీమద్ శ్రీమద్భాగవతంలోని కుచేలోపఖ్యానం గురించి విందాం దీన్ని సుఖయోగీంద్రులు వారు పరీక్షిత్ మహారాజుకు బోధించారు వారి మోక్షానికి కారకులయ్యారు మనము కూడా విని తరిద్దాం అనేక మంది భాగవతుల చరిత్రలకు ఆలవాలమైన భరతభూమిలోని ఉజ్జయిని పట్టణంలో ఒక చిన్న అగ్రహారంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది అందులో పుట్టాడు సుధాముడు అయితే ఎప్పుడూ జీర్ణమైన వస్త్రాలను ధరిస్తాడు కాబట్టి సుధాముడు అన్న పేరు నీకెందుకురా అని చెప్పి కుచేలుడు అని పెట్టి పిలవడం ప్రారంభించారు అది భగవంతునికి కూడా ఇష్టమైన పేరు కృష్ణ పరమాత్మని కుచేల వరద గోవింద అని పిలిస్తే అత్యంత ప్రియంగా ప్రీతి చెంది అనుగ్రహిస్తా ఆరేండ్ల వయస్సులో సాందీపన మహర్షి వద్దకు వేద విద్యలను అభ్యసించడానికి వచ్చాడు కుచేలుడు అదే సమయానికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అక్కడికి చేరుకున్నారు వీరిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది అప్పుడు గురువుగారి సాందీపన మహర్షి కుచేలుణ్ణి పిలిచి నరుడు కాదు కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు అని చెప్పి కృష్ణ మంత్రోపదేశం చేశారు అప్పుడు కృష్ణుడు మిత్రమా మనది ఈనాటి బంధం కాదు నువ్వు నన్ను మనసులో తలుచుకోగానే నువ్వు నా దగ్గర ఉంటావు నేను ఎప్పుడూ నీ గుండెల్లోనే ఉంటానని ఇచ్చారు అలా ఎవరి దారి వారిదైనది కృష్ణ పరమాత్మ ద్వారకా నగరాధీశుడైనాడు ఈయన మాత్రం ఉజ్జయిని రాజ్యంలో సంసారి అయినాడు పేద సంసారి అయినాడు ఇరవై ఏడు మంది పిల్లలతో అల్లల్లాడిపోతున్నాడు పరమ విరాకి గంపిడి సంతానం అంటారు అలాగే మనకు వారికి ఇరవై ఏడు మంది పిల్లలు ఆ పిల్లలు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ తల్లి కొంగుజాటుకు చేరి పిల్లలు ఏడుస్తూ అడుగుతున్నారు అమ్మ గుక్కెడు గంజిపోయేవే ఇరవై నాలుగు గంటల వరకు నిన్నేమీ అడగం కడుపులు జోలులైపోయినాయే చివులకి ఏమీ వినిపించట్లేదే తనువు సోలిపోతుంది అమ్మ అమ్మా అమ్మా అని అడుగుతున్నారు కళ్ళనీళ్లతో ఆ ఇల్లాలు వంటగదిలోకి వెళ్ళింది ఇంతలో ఆయన పూజ గదిలోంచి ఒక్క కేక వేశాడు దేవి ప్రసాదం అని పరుగు పరుగున గూటిలో ఉన్న బెల్లపు ముక్క తీసుకుని పరుగును వెళ్ళి భర్తగారికిచ్చింది ఇంటిలో వెలిగిపోతున్న తులసమ్మ ధూప దీప నైవేద్యాలతో వెలిగిపోతున్న తులసమ్మ కానీ పసిబిడ్డలకు పెట్టడానికి మాత్రం పట్టెడన్నం లేదు అని విచారిస్తుంది వామాక్షి ఇంతలో పూజ పూర్తి చేసుకుని కుచేలుడు ఆమె వద్దకు వచ్చి ఏమి దేవి విచారిస్తున్నావు అని అడిగాడు మీరు మీ బాల్య స్నేహితుడు శ్రీకృష్ణుని గురించి కథలు కథలుగా చెబుతారు కానీ ఎందుకండి మనకి ఎలా ఉంటుంది అని అంటుంది ఏమి వామాక్షి ఇంత సృష్టిని పెంచి పోషించే ఆ పరమాత్మకు మనము మన బిడ్డలు భారమైపోయామా కాదు కాదు నేను అదే చెబుతున్నాను స్వామి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు మనల్ని రక్షించగల ఆపణ్య శరణ్యుడు ద్వారకానలీయుడు తప్ప వేరెవ్వరూ లేరు ఒక్కసారి కృష్ణ దర్శనం చేయండి అని చెప్పిందామే నాకు వెళ్ళాలనే ఉంది కానీ మనము కృష్ణునికి తీసుకువెళ్ళడానికి ఏమీ లేదు కదా అన్నాడు వెంటనే తల్లి పిల్లలు కలిసి ఇంట్లో ఉన్న తట్టలు బుట్టలు అన్నీ వెతికేసరికి వారి ప్రారంధం మొత్తం ఒక కుండలోని మూడు గుప్పెళ్ల ముదుగుటు అటుకుల రూపంలో వామాక్షికి దొరికాయి గట్టిగా కేకవేసింది యావండి అని ఏమిటి అని దగ్గరకు వెళ్ళేసరికి ఈరోజు మనం విజయం సాధించామండి అటుకులు దొరికాయి అని అంది వెంటనే కుచేరుడు సంతోషంతో తన ఉత్తరీయాన్ని తీసి ఇచ్చి మూట కట్టేయమన్నాడు అప్పుడు వామాక్షి ఆ ఉత్తరయ్యానికి ఉన్న చెల్లులు చూసి ఆశ్చర్యంతో ఏమండోయ్ దరిద్ర దేవత మనల్ని నూరు కళ్ళతో గమనిస్తుందండి అన్నది అతడు నవ్వి మనల్ని చూస్తున్న దేవతకు వంద కళ్ళు అయితే మనం నమ్ముకున్న దేవుడికి వెయ్యి కళ్ళే పిచ్చిదానా అని అన్నాడు ఇంకేమీ మాట్లాడేయకుండా గట్టిగా మూడగట్టేసింది వామాక్షి ఇది అడగండి అని చెప్పలేదు కృష్ణ దర్శనం చేయండి అని చెప్పింది ఎందుకంటే ఆ గోవిందుడు అడిగితే ఇస్తాడు ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడు అటుకుల మూటను భర్తకి ఇచ్చి చిరునవ్వుతో ఎదురొచ్చి భర్తను సాగనంపింది కృష్ణనామ సంకీర్తనతో సాగిపోతున్నాడు కుచేలుడు దారి పొడవున చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉప్పొంగిపోతున్నాడు హరినామస్మరణతో ద్వారకా నగరానికి చేరుకున్నాడు అక్కడకు వెళ్ళి కృష్ణ మందిరానికి చేరుకున్నాడు ఉజ్జయిని నుంచి బ్రాహ్మణోత్తములు వచ్చాడని కృష్ణయ్యకు కబురు అందింది పరుగున వచ్చి కుచేలుణ్ణి చూశాడు కుచేలుడు ఆనందప్రభసుడై కన్నీటితో కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం గావించాడు కృష్ణుడు కుచేలుణ్ణి లేవదీసి బిగియారా కౌగులించుకున్నాడు కృష్ణుడు కుచేలుణ్ణి తీసుకుని తాను రుక్మిణీదేవి కూర్చుండే హంస తూలికా తల్పం మీద కూర్చుండబెట్టాడు తన భార్యతో కలిసి అర్ఘ్యపాద్యాలు సమర్పించి ఆ నీళ్లు తన శిరస్సును జల్లుకుని తన భార్యల శిరస్సుపై చెల్లాడు ఈ దృశ్యం చూచి అఖిల లోకాలు దేవతలు మునీశ్వరులు ఆశ్చర్యపోతున్నారు భగవంతుణ్ణి పూజించినట్టు సాక్షాత్తు భగవంతుడు పూజించాడు కుచేలుణ్ణి కృష్ణుడు కుచేలుని భుజం మీద చేయివేసి ఎన్నాళ్లైందాని చూచి నీ ఆలుబిడ్డలు క్షేమమే కదా చిన్నప్పుడు మనమిద్దరం సాందీపన మహర్షి దగ్గర విద్యలు నేర్చుకున్న రోజులు గుర్తున్నాయా నీకు అడవికి వెళ్ళి పూలు పళ్ళు సమిదలు తేవడానికి వెళ్ళినప్పుడు మధ్యలో వర్షం పట్టుకుంది ఆ ఉరుములు మెరుపులకు భయపడి నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని కౌగులించుకున్నావు ఆ రాత్రి నిన్ను సమిదల్ని మోసుకుంటూ ఆశ్రమానికి తిరిగి వస్తే గురువుగారు తలలు తుడిచారు గురువమ్మగారు వేడివేడి పాలనిచ్చి మా కొరకు ఎంత కష్టపడ్డారా చిన్నారులు అని ఆశీర్వదించారు అవును చిన్నప్పుడు లావుగా బొద్దుగా ఉన్న కుచేల ఇలా బక్కపలచగా అయిపోయావు ఏమిటి మా సోదరిమ్మని నిన్ను సరిగ్గా గమనించుకోవడం లేదా ఏమిటి కృష్ణ ఆ సాందీపని మహర్షి ఈ కుచేలునికి గురువు కానీ నువ్వు గురువులకే గురువు జగద్గురువు అని అన్నాడు కుచేలుడు ఎంతలో రుక్మిణీదేవి వచ్చి భోజనం చేయడానికి రండి అని పిలిచింది ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ మహాలక్ష్మి రుక్మిణీదేవి బంగారు కంచాలు వెండి గరిటెలతో పంచభక్ష పరమన్నాలు నవకాయ పిండి వంటలతో భోజనం వడ్డించింది భోజనం ముగించుకునేసరికి కుచీలిని ఒళ్ళంతా చెమటలు పట్టాయి కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని ఓరకంట చూశారు ఆమె బంగారు వ్యంజామర పట్టుకుని కుచేలునికి వేచడానికి సిద్ధమైంది ఆ దృశ్యం చూసి అందరూ ఇంతటి అదృష్టం రావడానికి కుచేలుడు ఏ నోములు చేశాడో ఎన్ని పూజలు చేశాడో అని అందరూ ఆశ్చర్య కృష్ణుడు కుచేలుణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకుని కుచేలా నీకు ఏమి వరం కావాలో కోరుకో నేను అనుగ్రహిస్తాను అని అభయమిచ్చారు అతడు నీవు నిరంతరం నా హృదయాలయంలోనే ఉంటూ నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకున్నాడు అప్పుడు కృష్ణుడు కుచేలా నీవు నా కొరకు ఏమీ తీసుకురాలేదా నా కొరకు ఏదో కానుకు తెచ్చే ఉంటావే ఏది చూపించు అని అన్నారు వెంటనే కుచేలుని చెయ్యి తన భుజంపైనున్న అటుకులు మూట వద్దకు వెళ్ళింది క్షణం ఆలోచించి తలదించుకున్నాడు అప్పుడు కృష్ణుడు ఆ అవస్థను గమనించి ఆ మూటను లాక్కున్నారు కుచేలుడు కృష్ణుని చేయి పట్టుకున్నాడు మృదువైన వెన్నను తినే నవనీత ప్రియుడవు నీవు ఎన్నాళ్ళున్నాయో మా తట్టల్లో కుండల్లో బొట్టల్లో ఈ ముదుగుపోయిన అటుకులు వీటిని నివేదనగా నీకు ఏమి ఇస్తాను ఈ పేదవాని దగ్గర ఒకటి ఉంది అది నా హృదయం ఇది సదా నీ భక్తి సేవలో తరిస్తూ ఉంటుంది ఇది సుధామధురమైనది కృష్ణ అని అన్నాడు కృష్ణుడు ఆ మాటలు పట్టించుకోకుండా ఆ అటుకుల మూటను తీసుకుని విప్పుతూ వాసన చూస్తూ చిన్ననాటి మా యమ్మ ప్రేమను గుర్తు చేస్తున్నాయి ఈ అటుకులు ఆవులు కాయడానికి గోవులతో నేను వెళ్ళే సమయానికి మా యమ్మ అటుకులు బెల్లం నాకు పెట్టేది నన్ను వసపరుచుకునే కిటుకులు ఈ అటుకులని నువ్వు మాత్రమే తెలుసుకున్నావు సుమా అని అన్నారు శ్రీకృష్ణుడు అని గుమగుమలాడిపోతున్న ఆ అటుకుల మూటను విప్పి స్వామివారు వాసన చూశారు అవి సుధాముడు భక్తితో నిండి ఉన్నాయేమో అవి మరింత గుమగుమలాడిపోతున్నాయి ఆ అటుకులను చూస్తూ కన్నీళ్లు పెడుతున్నారు శ్రీకృష్ణుల వారు కడుపులు జోలులై కన్నబిడ్డలు కన్నీళ్లు పెడుతుంటే వాళ్లకు పెట్టలేదే ఈ అటుకులు నన్ను దేవుడని నమ్మి నా కోసం తెచ్చాడా ఇతడు దారిద్ర్యంలో ఉంటే ఇంకా నేను భక్తులను ఏమి రక్షిస్తున్నట్టు అని ఒక పిటికెడు అటుకుళ్ళు తీసుకుని సంకల్పం చేశారు ఈనాటి నుండి కుచేలుని ఇంట వెయ్యి మంది అన్నార్థులు నిత్యం అన్న సమారాధన జరగాలి అని సంకల్పం చేశారు పిటికెటి అటుకులు తీసుకుని స్వామివారు సంకల్పం చేశారు వారి ఇంటిలో ధనధాన్యాలు తోటలు దివ్య మందిరాలు అన్నీ ఉండాలి అని సంకల్పం చేశారు అక్కడ కుచేలుని ఇంట్లో పరిస్థితి అంతా మారిపోతుంది ఆ పూరి ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది ఆ ఇంట్లో మొత్తం ధనధాన్యాలతో నిండిపోయాయి చుట్టూ దివ్య మందిరాలు వెలసాయి మూడవ గుప్పెళ్ళ అటుకులు తీసుకుని స్వామివారి సంకల్పం చేయబోతుంటే రుక్మిణీదేవి లాక్కుని ఇవి నేను తీసుకుంటాను స్వామి మీరు ఇచ్చిన సంపదలన్నీ సార్థకం కావాలంటే నా అనుగ్రహం కావాలి కదా అని ఆమె నోట్లో వేసుకుందట కుచేరుని ఆనందానికి అవధులు లేవు కాసేపు ఆగి సరే కృష్ణ ఇక నేను వెళతాను అని బయలుదేరి కృష్ణుడు తోడు వచ్చి కృ యమునా జలాలు కనిపించేంతవరకు కన్నీళ్లతో సాగనంపుతుంటే సత్యభామాదేవి ఆశ్చర్యపోతూ ఏమే అక్క రుక్మిణి మన పుట్టింటికి వెళ్ళినప్పుడు మన నాథుడు నీ కొరకు గాని నా కొరకు గాని ఇలా విచారించారా చంటి పిల్లాడు తల్లిని వదులుతున్నట్టు ఎలా ఏడుస్తున్నారో చూడు మన స్వామి అన్నది కుచేలుడు తిరుగు ప్రయాణమై ఉజ్జయిని నగరానికి చేరుకోవడానికి వెళుతున్నాడు దారిలో ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు ఇంటికి వెళ్ళాక బిడ్డలు బొజ్జలకు గంజి లేదని ఏడుస్తుందేమో వామాక్షి సరే వెళదాం అని చెప్పి ఉజ్జయిని నగరానికి చేరుకున్నారు వారి అగ్రహారానికి చేరుకున్నారు వారి వీధిలోనికి చేరుకున్నారు ఇంతలో అక్కడ వారి పూరి ఇల్లు లేదు అక్కడ దాని స్థానంలో ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది అయ్యో ఏమిటిది నేను లేని సమయం చూసి నా ఆలుబిడ్డలను తరిమేసి ఈ భవనము కట్టుకున్నారా ఏంటి ఏమే వామాక్షి ఓరి చిన్నారులు ఎక్కడ ఉన్నారా అని కేకవేస్తే ఈలోపు పిల్లలు పట్టుబుట్టలను ధరించి అల్లంత దూరాన్నించి నాన్న అని వస్తున్నారు ఇంతలో పట్టు చీర ధరించి సర్వాభరణ భూషితురాలై తన భార్య ఎదురొచ్చింది ఆమెను చూచి అతడు ఇది ఏమిటి ఇది కాస్త మా వామాక్షిలాగా ఉంది అని అనుకున్నాడు వామాక్షిలా కాదు స్వామి నేనే వామాక్షిని ఏమిటి ఇది పది గోవులను వెంట పెట్టుకుని వస్తారనుకుంటే ద్వారకా నగర వైభవం అంతా మన ఇంటికి తీసుకువచ్చారు కృష్ణుని ఆస్తి మొత్తం రాయించుకొచ్చారా ఏమిటి అన్నది అతను ఆశ్చర్యపోతూ కృష్ణ నన్ను మురిపించడానిక ఇదంతా అని అన్నాడు ఇవన్నీ వచ్చేస్తే నాకు గర్వం వచ్చేస్తుంది నువ్వు నాకు దూరం అయిపోతావు నిన్ను నాకు దూరం చేసేది ఏది వద్దు దయచేసి ఇదంతా తీసేసుకో కృష్ణ అని అన్నాడు అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై కుచేల నీవు దాన ధర్మాలు చేసి కృష్ణార్పణం అని అను ఆ రూపంలో నేనే తీసుకుంటాను అని ఇచ్చారు కుచేలుడు దాన ధర్మాలతో తమ జీవితాన్ని పండించుకుని కృష్ణ సాయుధ్య భాగ్యాన్ని పొందారు భాగవతంలోని ఈ ఘట్టాన్ని సుఖయోగేంద్రులు వారు పరీక్షిత్తు మహారాజుకు బోధించి వారి మోక్షానికి కారకులయ్యారు ఈ కథను మనము విని తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై శ్రీరామ్